బాబు రండి, రెండు ఆసనాలు వేసుకుందాం, రండి రండి రండి. ఆహా, తమకెంత పేరు ప్రతిష్టలున్నాయి మహాప్రభు. తిత్తి తీస్తా, నువ్వు వాసనవి కవి, ఇప్పుడు కాసేపుగో వింటాను. నేను చెప్పను. ఏ కథ వినడం మానేశా? కాక హోటల్ పెట్టుకుంటా. కాక హోటల్? దాని మీద మన కాడో గొప్ప కథ ఉంది, చెబుతా ఇనుకో. తెర వేగం గాని ఈరు ఓ కాక హోటల్ పెట్టాలని చూస్తాడు. దానికోసం బజార్ వెళ్ళి అడో బజార్ వెళ్ళి కుంపటి బొగ్గులు కిరసనాయిలు గ్లాసులు చెంచాలు అంటూ లిచ్చిన ఒక కడుపులో దేవుతుంది. నేను వస్తా. కవి, నువ్వు నా కథ వినకపోతే నీ ఇంటి అద్దె నెలకి 2 లక్షలు చేస్తా. ఇలా లాభం లేదురా పింజారి విధవ, నీ శవాన్ని నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను. సిటీ బస్సుకి అమెరికాకి టిక్కెట్ ఇమ్మనేవాడు మోహన్ నువ్వును. ఇంకో గంటలో అంటే సరిగ్గా సింహాచలం కొట్టే 9వ గంట నీ నెత్తిన సుత్తెట్టి కొట్టి ప్రజాకంటకుడైన ఓ దుర్మార్గుణ్ణి హతమార్చి జైలుకెడతా. ఇది సరిగ్గా ఊరిని ఆనుకున్న పొలం. ఇంకో 6 మైళ్ళలో వైజాగ్ ఉంది తెలుసా? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? కాదు, తీయగా తేనె పానకల్లా ఉంటుంది. కొట్టనంట అన్నయ్యకి ఇష్టం లేని పనిచేస్తున్నావు. కనీసం అన్నయ్యకి ఇష్టమైన 9వ గంట మోగే వరకైనా ఆగి తర్వాత తాగేద్దాం. ఇల్లంతా వెతికాను జ్యోతి, మన జ్యోతి కనిపించడం లేదండి. వాళ్ళ స్నేహితురాలు పెళ్లికి వెళ్తారంటే ఇందాకే జ్యోతికి ఇంకో అమ్మాయిని తోడిచ్చి పెళ్లికి పంపాను. పెళ్లికి పంపారా? ఈ పాటికి అక్కడ పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. కాసేపట్లో ఇద్దరు కలిసి వచ్చేస్తారు. కూర్చోండి బాబు, నమస్కారం చేసుకోండి. ఓం. వద్దే, వద్దు వద్దు వద్దు. ఏమిటి మాట్లాడుతుంటే మధ్యలోనే పారిపోయి వచ్చేసావు? అంత ధైర్యం వచ్చిందా నీకు? ఎన్నాళ్ళు నువ్వెంత తోసం చెప్పినా పడున్నానే, ఇక లాభం లేదు. ఇట్లా ఏం తోసనప్పుడల్లా నేను రౌడీల్ని కొట్టినట్టు నువ్వు నన్ను తిడతా ఉంటే తింటా పడుండలేను, రెచ్చిపోతా. ఇంకో గంటాగు. మా గురువు గారికి ఇష్టమైన 9వ గంట సింహాచలం గాడు కొట్టగానే నిన్ను పచ్చడి చేస్తా. ఏమియా సింహశీలమయ్యా, నువ్విట పైస సంపాద లేకుండా కొంపులు పడి తయారు మేతుంటే ఈ కోపం నేను చేయలేనియా? నిన్నొగ్గు సియరు ఊరితో నేగిసిపోతా. నీ సావు నీ స్రావియా. వస్తున్నా రే.